అహంకాళి శాకిని డాకిని జగజ్జనని. రక్తాక్షిణి భూత ప్రేత కాళ సర్వాక్షిణి. రుద్ర భైరవి రక్త భైరవి ప్రచండ భైరవి. చిత్తిని కపాలిని సుగంధిని భైరవి రుద్రనేత్రి చాముండి. సాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని. చండ ప్రచండ కామిని రుద్రాభం. భద్రకాళి విశ్వ విజేతిని ఆవాహయామి ఆవాహయామి. మనకు తగ మనిష కడండి బాడీలో ఉన్న వేడి ఉంటే చిత్తలు పడేయక పడిపోతూ బాడీతోటి ఆడకుంటే చెంతైనా ముసుగేసు కొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నది మాలో వేకెన్సీ.
chance, baby. I'm gonna be the frequency. Make a move, baby. Kisses to kilo lekana. Up, 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 I na. Kulichis to kucha lekana. One more reach. Chinna chinna vanni chesu na vaadi ke vichani karenti. Chasing to the sky. నైట్ పార్టీలోని హీరోతో ఫుల్ ఎంజాయా? ఎంజాయ్ లేదు, తొక్క లేదు. అదేంటే? మన అమ్మాయిల మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలిసే. మనం మూడ్ వచ్చి లైట్ ఆఫ్ చేసినా నిద్ర వస్తుంది అనుకుని పాడుకుంటారు. ఇది మాత్రం నిజమేనే. క్లైమేట్ బట్టి సీజన్ ఏంటో చెప్పచ్చు, కానీ ఎంత ట్రై చేసినా అమ్మాయిల మనసులో ఫీలింగ్స్ అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునే, మన అమ్మాయిలు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే, ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ కి, ఫిక్స్ చేసిన ఇంజనీర్స్ కి, ఆర్డర్ ఇచ్చిన కాస్ట్యూమర్స్ కి ఇది స్పెషల్ అని తెలియనంత స్పెషల్. సరే, ఆఫీస్ కి టైం అయింది, మన హీరోస్ కి కాల్ చేద్దాం పదా. పదా. హలో, నేనేరా శ్రీహర్ష. ఏరా, స్టార్ట్ అయ్యావా? లేదురా, ఇంకో 10 మినిట్స్ లో స్టార్ట్ అవుతా. ఆ, త్వరగా రారా, మన కోసం ప్రియా వన్న వెయిటింగ్ అంటారా? హో, అవునా? ఓకే ఓకే ఓకే, త్వరగా వచ్చే బాయ్. అమ్మో, టైం ఏడైపోయింది, మా ఆయన వచ్చే టైం అయిపోయింది.
డేయ్ లేరా, లే అబ్బా లేరా. అప్పుడేనా? మా ఆయన వచ్చే టైం అయిపోయింది. మీ ఆయన వచ్చే టైం అయిందా? అవును, తొందరగా షర్ట్ వేసుకుని బయలుదేరు. ఇదిగో త్వరగా బయలుదేరు, ఈ విషయం తెలిస్తే మా ఆయన చంపేస్తారు. తొక్కలో షర్ట్ అప్పుడే పంపించేస్తున్నా. ఎంతసేపు రా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ఏంటి? అదే బైక్ లో పెట్రోల్ అయిపోయింది. అబ్బా నువ్వు ఏది ఫ్రీగా చేయవు కదరా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ, బాయ్. 500 ఇచ్చింది. అటు కాదురా ఇటు. ఏదో బిల్డప్. బాబా, నేను బాబుగా ఉన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతున్నాను. ఫైనాన్స్లో చదివిచ్చావు, ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఇచ్చావు, లాటరీలో జాబ్ ఇచ్చావు, ఇక లేట్ చేయకుండా పర్మనెంట్గా పిల్లల్ని ఇచ్చేయి బాబా. నీ పేరు చెప్పుకుంటూ కాపురం చేసుకుని పుట్టబోయే పిల్లడికి నీ పేరే పెట్టుకుంటా బాబా. ఓకే బాబా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఆర్డర్ చెప్పండి సార్. ఏం లేదు, మా ఫ్రెండ్స్ వస్తారు కానీ చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నావు. చీప్గా ఈ వెయిట్ ఉద్యోగం ఏంటయ్యా? ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. మీరు చూడటానికి చాలా చండాలంగా ఉన్నారు. రిచ్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు సార్? నాలాగా వెయిట్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. ప్రతి ఒక్కడికి లోకు అయిపోయా. పడింది కొడుక్కి పంచి. వెయిటర్లు అంటే మరీ చీప్ అయిపోయారు. ఏదో ఒక పంచి వేయటానికి నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, ఎక్కడ వేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా పేలిందన్నది ఇంపార్టెంట్. అబ్బా ఒరే, ఫస్ట్ నీ సిస్టమ్ షట్ డౌన్ చెయ్యి. అదిగో రా వస్తున్నారు హీరోస్. హాయ్ హాయ్ రా. హాయ్ ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి ఇవ్వలేదా? రాత్రా T20 మ్యాచ్ జరిగిందిలే. నువ్వు వాచరా ప్లేయరా? వాచింగ్ ఏంటి, వైరస్ లాగా లేరే. కాస్త చూశాడు, అప్పుడప్పుడు బాల్స్ బౌన్స్ అవుతా ఉంటాయి. యువర్ రైట్ రా, కాలిందా? అవును, ఇంతకీ పవన్ గారేరా? అవును, ఎవరు వాడేడు? వచ్చేసా, ప్రసాదం తీసుకోండి. రోజు ప్రసాదం, రోజు ఈ ప్రసాదాలు ఏంట్రా? పుణ్యం వస్తుందిరా, తినండి. అబ్బో అబ్బో, ప్రసాదాలు తింటేనే పుణ్యం వస్తుందంటే ప్రపంచంలో సగం మంది సైజ్ జీరోలో అనుష్కలా తయారవుతారు. రే, వాడు వాడి నమ్మకాన్ని చెప్పాడు, నీ అభిప్రాయాన్ని అడగలేదు. నమ్మకాన్ని గౌరవించు, అభిప్రాయాలు సంస్కారాన్ని మెచ్చుకునేలా ఉండాలిరా. బాగా చెప్పా. సరేరా, నీకన్నీ తెలిస్తే సౌదులాల్లో ఇలా ఎందుకు వస్తాయి? అలా వెళ్ళిపోవడానికి. See, today I'm going to rock my work. Don't be crazy. I'm serious. Shut up, yaar. Evening it is cheppu santosh. Okay, baane undi gaani emdi poradhi netana. Same feeling. జీవితం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి దీనికి పెడతానికి ఏమైంది? ఏబిసిడీలు పక్క పక్కనే పెట్టాలని తెలీదు. ఏదెక్కడుందో ఎత్తుక్కోవటానికి సగం జీవితం సంకనాగిపోతుంది. హే స్వప్న, ఏంటి లైఫ్ బోర్ కొడుతుంది. అయితే నేనేం చేయాలి? మనం పెళ్లి చేసుకుందామా? ఇదేంటి? అది కూడా తెలీదా? మోసు పగిలిపోద్ది. అరేరే, ఏంట్రా ఏం చేస్తున్నావు? బాబా అష్టోత్తరం చదువుతున్నానరా. ఇది గుడి కాదురా, పూజ అపి పంచుడు. మేనేజర్ చూస్తే గంట కొడతాడు.
అబ్బో. హలో సూర్య. యా సార్. మీ టీమ్ తో ఒకసారి లోపల. ఆఫ్ కోర్స్ కమింగ్ సార్. ఓకే సార్. ఓకే. ప్రీతి, ప్రియా, సార్ పిలుస్తున్నాం. రే ఎండి గారు మనందరం పిలుస్తున్నారు రా. కమాన్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సూర్య, మీ ప్రాజెక్ట్ వర్క్ చాలా సూపర్ గా ఉందని మన కంపెనీ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. అంతేకాదు మీ టీం మొత్తానికి వెకేషన్ లీవ్ కింద ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడానికి చెక్ కూడా ఇష్యూ చేశారు. దిస్ ఇస్ సంతసించి నే కోరిన వరాన్ని ప్రసాదించు. అందుకు అనువైన మార్గాన్ని నా చెవులో బోధించు. అక్షరం పొల్లుపోకుండా అమలుపరుస్తా. సంతసించితివా? చెప్పు చెప్పు. నీ కఠోర దీక్షను మెచ్చి తిని సార్థక నా మదిలో ఉండవాడివైతివి. ఏమి కావలే? మరణం లేని జననం, నిత్య యవ్వనం, అమరుడనై జగతికే చక్రవర్తినై మానవులంతా నా కనుసన్నలలో మెలగాలి. ఈ జగత్ నేలే జగదేక వీరుని కావాలి. అందుకు నీవు నీ ప్రాణజ్యోతిని తీసి భద్రపరచవలేరా? ప్రాణజ్యోతిని భద్రపరచటమా? ఎచట ఎలా? ఎచటనైతే ఏకకాలంలో వేద మానవ ప్రాణాలు విలవిలలాడుతూ జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్లలేని ఆత్మలు దేహాలను వదులుతాయో ఆ క్షణం నీ అజరామర కోరికకు పునాది వేస్తుంది. ఆ పంచాత్మలను నీ ఆధీనంలో ఉంచుకొని ప్రాణజ్యోతికి ఎల్లవేళలా కాపలాగా ఉంచు. ఆ ప్రదేశం ఎక్కడుంది? దాన్ని గుర్తించేది ఎలా? ఇక్కడ నుండి తూర్పు దిశగా ఏ అలుపు లేకుండా వెతుకుతూ వెళితే ఆ ప్రదేశం నీకు దగ్గరయ్యే కొద్ది సంకేతాలు వస్తాయి. సంకేతాలా? ఏంటవి? ఆ ప్రదేశానికి దగ్గరయ్యే కొద్ది
నీ పాదధూళి ఓ చిన్నపాటి సుడిగాలిలా మారుతుంది. నీ ఎడమ భుజం అదరడం మొదలవుతుంది. కనురెప్పలు బరువైపోతాయి. ఆకాశాన కాకులు కేరింతలు కొడతాయి. వాటి అరుపుల వైపు తిరిగి పరిగెత్తు. ఆ ఆర్తనాదాలు నీకు వినిపించేంత వరకు పరిగెత్తు. ఆ ప్రదేశానికి చేరగానే నీ ముఖం ఎనలేని కాంతితో వెలిగిపోతుంది. ఎన్నిసార్లు చేసిన ఫోన్ కలవదేంటి? ఒక్కసారి కలిస్తే బాగుండు. ఏంటి ఇలా జరుగుతున్నాడు? ఎరా ఏమైంది, ఎలా జరుగుతున్నావు? ఇందాక నుంచి మా నాన్న ఫోన్ చేస్తున్నారా, తిరిగి ప్రయత్నించు అంటుంది. ఎంత తిరిగినా ఫోన్ కలవట్లా. లే ఇదవా, తిరిగి ప్రయత్నించండి అంటే నువ్వు తిరిగి ప్రయత్నించండి కాదురా, కాసేపు ఆగి ప్రయత్నించండి అని. ఓహో ఏమైంది సూర్య? ఏం లేదు, మనోడి తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమైంది. సరే పదండి. సరే పదండి. బయలుదేరే ముందు అందరూ ఆ బాబాని ప్రార్థించుకుంటే అనుకున్న గమ్యం చేస్తాం. అలాగేరా, బాబాకి మొక్కితేనే గోవా వెళ్తామా, మొక్కకుంటే మైసూర్ ఏమైనా వెళ్తామా? దారి డ్రైవ్ చేసేవాడికి తెలియాలి గాని దేవుడికి కాదురా. దూరం కిలోమీటర్లలో ఉంటుంది కాని భక్తితో కాదు. నువ్వు స్టార్ట్ చేయరా సూర్య. మంచి ఆల్బమ్ సాంగ్స్ పెట్టరా. కింతుంది వీరు కొడుతుంది, పప్పు కింతుంది, చెమ్మ కొడుతుంది, లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా. ఏంట్రా బాబు, ప్రతి పది నిమిషాల కోసం ఒక నిమిషంలో వచ్చేస్తారా? ఆగండి. అబ్బా అబ్బా, ఎండి గారు రా. ఏంటి మా ఎండి గారు చచ్చిపోయారు, మా ఎండి గారిని ఎవరో చంపేశారు. ఎండి గారు, అరే సూర్య, మన ఎండి గారిని చంపేశారు రా. సూర్య, ఒరే సూర్య, అరే అరే సూర్య, అరే ఎక్కడరా, అరే సూర్య, సూర్య చూస్తుంటే అక్కడ శవం ఉండాలి కదరా. హా శ్రీహర్ష. హా సార్. ట్రిప్ కి స్టార్ట్ అయ్యారా? స్టార్ట్ అయ్యాను సార్. అక్కడ రీచ్ అయ్యాక ఒకసారి కాల్ చేయండి. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ సార్. ఓకే దెన్ బాయ్. ఓకే ఓకే బాయ్ సార్. మాట్లాడేవారా? ఇప్పటిదాకా మాట్లాడకపోతే ఏం చేశాను రా, ఇక్కడ ఏముందిరా, ఇప్పుడేగా ఎండి గారితో మాట్లాడింది. నిజంగా విడో పెద్ద.
ఆగండి 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 ఆగండి, మా బాబా అక్కడ ఉంది, ఆగండి ఆపండి. ఎవరాడు? చెప్తున్నా నీ కదా, వెళ్ళు, చెప్తా నీకు అర్థం కాదు, వెళ్ళు చెప్తున్నాడు. అరే వాడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, దిగండి. దిగి చూడరా, రేడియేటర్లో నీళ్ళు బానే ఉన్నాయి, వైరింగ్ అంతా బానే ఉంది. అదేంట్రా అంతా బాగుండి ప్రాబ్లం రావడం? బానే ఉందిరా, కానీ ఏం అర్థం కావట్లా, చీకటి పడుతుంది, ఇప్పుడు పాడవుతుంది. సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే అక్కడ ఏదో భవంతిలా ఉందిరా, ఈ నైట్ మనం వెళ్ళేసి రిస్క్ పడడం అంత మంచిది కాదు, అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. నీ ఇష్టం, మనం వెళ్ళేసి అక్కడ డ్రెస్ తీసుకుందాం. ఓకేరా, అలాగే రా. ప్రియా దిగండి, ఏదో చెప్తున్నారు, రండి అక్కడ ఏముందో చూద్దాం. ఒరేయ్ ఇదేదో దయ్యం బంగ్లాలా ఉందిరా. దయ్యాలే భూతాలే అరవకున్నాడు. లోపలికి వచ్చేసారు ఎవరు మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము, కార్ ట్రబుల్ ఇచ్చింది, ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చా? లోపలికి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది, వెళ్ళి కొనుక్కోండి. సరే ఓకే ఓకే. ఊరే ఈ బంగ్లా చూస్తుంటే భయం వేస్తుందిరా, కొంప తీసి లోపల దయ్యాలే ఉంటాయి అంటావా? అడవిలో ఈ బంగళా ఏంటో, ఏంటిలా ఉంది ఈ చీరలు, ఏంటి ఈ పెట్టేంటి, నాకేం అర్థం కావట్లా. రే ఫిగర్ బాగుందిరో, బంగ్లా ఓల్డ్గా ఉన్నా ఫిగర్ ఫిట్గా ఉందిరా. రే గమ్మునురా. చెప్పండి పేషెంట్ ఎవరు? ఓ ఇది హాస్పిటలా? హాస్పిటల్ అని తెలియకుండానే లోపలికి వచ్చారా? నో నో అలా కాదు, మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది, ఈ దగ్గరలో ఏ ఊరు లేదు, ఇంతలో కనిపిస్తే లోపలికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళిపోతాం. ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి సగం ప్రపంచానికే తెలియదు, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు, అటు వెళ్ళి కూర్చోండి. కూర్చోరా కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, మీలో ఎవరికైనా బి పాజిటివ్ బ్లడ్ ఉందా? మీ బ్లడ్ కొంచెం డొనేట్ చేస్తారా? ఇలాంటి అమ్మాయి అడగాలి కానీ బ్లడ్ ఏంటి, ఏదైనా ఇచ్చేస్తా. అవ్వా అవ్వా భక్తి రక్తి వైపు మార్చేసావు. సరే లోపలికి రండి. వస్తున్నా పదండి. రే ఏంట్రా త్వరగా వచ్చేరా, నాకు ఓ ఛాన్స్ దొరుకుతుంది. సరే పని అయిపోగానే వచ్చేస్తా, ఎంజాయ్ చేసుకో. ఫుల్లీ హ్యాపీ, ఇడు త్వరగా వస్తే నేను వెళ్తా.
బెడ్ పై పడుకోండి. మీరు కూడా పడుకుంటారా? ఓ సారీ సారీ, మీరు బ్లడ్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను. పడుకోండి. ఓ ఓకే ఓకే, అలాగే. నొప్పికి తట్టుకుంటారుగా? మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను. మీరు పలు గుచ్చారండి. నొప్పిగా ఉందండి. కొన్ని పెయిన్స్ చాలా స్వీట్ గా ఉంటాయండి. అవును, ఈ బ్లడ్ ఏం చేస్తారండి? తాగుతానండి. జోకు వేరే పేషెంట్ కి ఇస్తారు కదా. తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? మీరు దొంగ. అబ్బే కాదండి, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మీరు పంచ్ అంటే పంచ్, మంచ్ అంటే మంచ్. అబ్బా, ఇడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏంటో. వీడు త్వరగా బయటకు వస్తే బాగుండు. అమ్మయ్యా, పని పూర్తి చేసాడు. ఎరా, బ్లడ్ ఇచ్చావా? ఇచ్చానరా. బ్లడ్ ఇచ్చావా, ఇంకేదైనా ఇచ్చావా? అడిగినవన్నీ ఇచ్చానరా. అడిగినవన్నీ ఇచ్చావా? బా, ఎంత అదృష్టవంతుడు రా. సూర్య చెప్పు వన్న. ప్రేమ అంటే ఏంట్రా? పాకులకి పపులకి తిరగడం. అంతేనా? అంతే, ఇంకేముంది? అబ్బాయికి వయసు వచ్చాక ఒక అమ్మాయి కావాలి, అలాగే అమ్మాయికి అప్పుడు ఒక అబ్బాయి కావాలి. అప్పుడే ఇద్దరికి ఒక తప్పు చేయాలనిపిస్తుంది. నిజమేరా, ఎప్పుడు లవర్స్ పబ్లకి పార్కులకి వెళ్తుంటారు? హా, గుడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కనుక. అంటే లవర్స్ పెళ్లి చేసుకోరా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? అది కాదురా బంగారం, పెళ్లి చేసుకుంటే వాళ్ళు లవర్స్ కాదు కదా, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోరు. ఎప్పటికీ ప్రేమ పంచుకుంటూ లవర్స్ గానే ఉంటారు. అయితే మనం కూడా ఎప్పటికీ లవర్స్ గానే ఉండిపోదామా? చిచ్చి, లైఫ్ లాంగ్ నిన్ను ఎవరు ప్రేమిస్తారు? మనం పెళ్లి చేసుకుందాం. అదేంటి, పెళ్లి చేసుకున్నాక ప్రేమించావా? పెళ్ళాకల ప్రేమేంటి? ప్రేమను మించింది సృష్టిని పెంచేది, అప్పుడు పుడుతుంది. ఇప్పుడు పార్కులకు వెళ్ళినా పబ్లకు వెళ్ళినా పెళ్ళాక పడకలకి వెళ్లాల్సిందే తప్పదు. నీకెప్పుడు అవే? వానకాలంలో వానలు పడకపోతే ఎలాగుంటుందో, ప్రేమికులు ముద్దు పెట్టుకోపోతే కరువు వస్తుంది. ఇలాగే రెచ్చిపోతే కరువు కాదు, కడుపు వస్తుంది. సైన్స్ కి దొరికేలాగా టచ్ చేయలేవి. ప్లీజ్ రా, తట్టుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడేనా చాలు, మిగతాది పెళ్ళయ్యాకే. అయినా మొత్తం ఇప్పుడే చేస్తే పెళ్ళయ్యాక ఏం చేస్తావు? ఒక్కసారి చేస్తే తీరిపోయే కోరిక కాదు అన్నది. అయినా వద్దు, ఒక్కసారి అలవాటు పడితే రోజు కావాలనిపిస్తుంది. నో వన్న, అడగను ప్లీజ్. అయ్యా బాబు, నువ్వు అడగకపోయినా నేను అడుగుతారా? ఇప్పటికే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. వన్నా వన్నా, ఏమే, ఆ పిచ్చోడిని చూసి నువ్వు చాలా భయపడ్డావు కదా? అవునే, నాకు కూడా పిచ్చోడిని చూస్తే చాలా భయమేసి. ఆ పాపం చూడే, ఎంత క్యూట్ గా ఉందో. అవునే, చాలా బాగుంది. పాపా ఇట్రా రారా. పాపా, ఏం చేస్తుంటావు ఇక్కడ? హాస్పిటల్లో ఏం చేస్తారో మీకు తెలీదా? పాపా చాలా బ్రిలియంట్ లా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చెప్పు. మాకు తెలీదు, హాస్పిటల్ ఏం చేస్తారు? కొంతమంది బాధతో వచ్చి సంతోషంగా వెళ్తారు, కొంతమంది నొప్పితో వచ్చి హాయిగా వెళ్తారు, మరి కొంతమంది ప్రాణాలతో వచ్చి ఊపిరిపోయి వెళ్తారు. హాస్పిటల్లో ఉన్నంతసేపు ఏడుస్తారు, బాధపడతారు, నవ్వుతారు. ఇంత చిన్న పాపవి, ఇవన్నీ నీకెలా తెలుసు? ఈ భూమి మీద సగానికి పైగా మనుషులు హాస్పిటల్లోనే పుడతారు. హాస్పిటల్ గురించి నాకు తెలీదా?
అయ్యో నా పేరు చెప్పడం మర్చిపోయాను. పాపా అని పిలుస్తున్నారుగా, అదే నా పేరు, అలాగే పిలవండి. మా అమ్మ పిలుస్తుంది, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. మీ ఫ్రెండ్ని బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఇవ్వొద్దని చెప్పండి. మనిషి పడుకోవడానికి బెడ్ కావాలి, పడిపోకుండా ఉండడానికి బ్లడ్ కావాలి. అర్థమైందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైస్ చైల్డ్ కదా. నాకు అలాంటి పాప కావాలి. నాకు కూడా అలాంటి పాపే కావాలి. అలాంటి పాప కావాలంటే అడగాల్సింది ఇక్కడ కాదు, బెడ్రూమ్ లో. సూర్య సూర్య వాష్రూమ్ కెళ్ళొస్తాం, రావే. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే బాబు? అవునే, ఎక్కలేక చస్తున్నాం. ఈ హాస్పిటల్ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో ఏంటోనే అసలు. అవునే, ఎవరైనా దారి చూపిస్తే బాగుండు. పాపా నువ్వా? అవును నేనే. అవును, మీకు పెళ్ళయిందా? పెళ్ళ? నోనో, ఇంకా అవ్వలేదు. మరి వాళ్ళు మీ లవర్సా? బాయ్ ఫ్రెండ్స్. నీకు లవ్ గురించి బాగా తెలుసా? ఈ కాలంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే లవ్ లో పడుతున్నారు. మీరు పడటంలో తప్పు లేదులేండి. అబ్బో, అయితే నువ్వు కూడా ప్రేమించావా? మా అమ్మని ప్రేమించాను. ఏ, మా అమ్మని ప్రేమించకూడదా? ఎవరి మీదున్నా ప్రేమ ఒక్కటే. ఒక అబ్బాయి అమ్మాయి మాత్రమే కాదు, ఏ ఇద్దరి మధ్య ప్రేమున్నా వాళ్ళు లవర్సే. ఏంటలా చూస్తున్నారు? నాకు నీలాంటి పాప కావాలనుంది. ముందు పెళ్లి చేసుకో, నాలాంటి పాప తప్పకుండా పుడుతుంది. అదుగో అటుపక్కనుంది బాత్రూమ్, వెళ్ళండి. ఏంటి, పాప కనిపించట్లేదు. ఇక్కడ అంతా ఏదో అయోమయంగా ఉంది కదా. సరే వాష్రూమ్కి వెళ్దాం పద. పద. ప్రియా నువ్వు ఇక్కడే ఉండు. నేనే. మరీ ఇంతలా భయపడితే ఎలా? బీ కూల్, వెళ్ళు. మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. మీరు ఇలా సిగ్గుపడుతుంటే గులాబీ పువ్వు ఎర్ర పడ్డట్టుందండి. అయ్యో, మీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి రేసులు పెట్టుకోవటం అదో హ్యాబిట్ లేండి. మరి మీకు ఏ హ్యాబిట్స్ లేవా? నాకా?
రాబిట్ లాంటోండి. నాకేం హ్యాబిట్స్ ఉంటాయండి? అవునా, ఏ హ్యాబిట్స్ లేవా? లేవు. అవునా? అవును. సార్ నమస్తే సార్, ఇక్కడ ఒక అమ్మాయి సృహతో పడిపోయింది సార్, ఎమర్జెన్సీ కేసు సార్, త్వరగా రండి సార్ ప్లీజ్. ఏమో అర్థం కావట్లేదు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడ? ఫైవ్ వార్డ్ లో సార్. నాతోరా? అలాగే సార్. బాబు పక్కకు జరగండి. ఆ రండి సార్. హలో సిస్టర్, అందరిని బయటికి పంపించండి. మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం పదరా. మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్ని వెళ్ళండి. ఒక్క నిమిషం. బీపీ చెక్ చేశారా? ఇప్పుడే చెక్ చేశాం సార్. నార్మల్ గానే ఉంది సార్. టెంపరేచర్ చెక్ చేశారా? ఇప్పుడే చేశాం సార్. ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది. డాక్టర్ గారు తనకి ఏమైంది? డోంట్ వరీ, లో బీపీ వచ్చినట్టుంది, అందుకే అన్కాన్షియస్ అయింది, నార్మల్ అయిపోతుందిలే. డాక్టర్ గారు తనకెప్పుడు ఇలా జరగలేదండి. లో బీపీ అనేది పక్కనే ఉండే హస్బెండ్ లాంటిది కాదు రోజు రావటానికి, అది దూరంగా ఉండే బాయ్ ఫ్రెండ్ లాంటిది, అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. డోంట్ వరీ. ఓకే, కసేపట్లో మా చీఫ్ డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా చెక్ చేస్తారు. ఈలోగా నేను టాబ్లెట్లు రాసిస్తాను. ఈ టాబ్లెట్స్ తెప్పించి డైలీ 3 times వాడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. బయట మెడికల్ షాప్ లో ఈ మందులు దొరుకుతాయి, వెళ్ళి తీసుకురండి. ఓకే మేడం. రేయ్, అదే ట్యూబ్ మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకేరా. పద చూడండి, పేషెంట్ రెస్ట్ తీసుకుంటుంది, తన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండండి. ఓకే మేడం. రేయ్ సూర్య, నువ్వు తనతో ఉండు, మేం కింద వెయిట్ చేస్తాం. అలాగే ప్రియా, నువ్వు కూడా వచ్చేయ్. అరే బాత్రూమ్ లో ఎలా జారిపడిందంటావురా? ఏమోరా, నాకేం తెలుసు, వర్ణకు స్పృహారాన్ని అన్ని అడుగుదాం. రే, ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటదంటావా? ఏం జరగదు గాని నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా, రా వెళ్దాం. ఏం కావాలి? పన్నీర్ పిజ్జా కావాలి. మరి లేకపోతే ఏంటయ్యా, మెడికల్ షాప్ కు వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం? ఈ మెడిసిన్స్ ఇవ్వు. అంత కోపం ఏంటో, తీసుకో. ఇవ్వండి టాబ్లెట్స్. ఏంటి ఇంత లేటు? మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను, అక్కడ కాస్త లేట్ అయింది, సారీ. మీరు భలే చిలిపిగా మాట్లాడతారండి. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు. సర్లే అండి, టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా లిప్స్ చూస్తుంటే నాకే పిచ్చి కిక్కొచ్చేస్తుంది, ఇక నా బాయ్ ఫ్రెండ్ చూస్తే నా చెర్రీ ఫ్రూట్ లా జుర్రేస్తాడు. హాయ్ ప్రియా. శ్రీ ఒత్తులు శ్రీ, నాకు ఇటువంటి ఇష్టం. కమాన్ డియర్, వి ఆర్ ఇన్ లవ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పు. లోన్లీగా ఇద్దరం ఒకే గదిలో ఉన్నాము, ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పు. ఈ ఛాన్స్ మిస్ కాకుండా లాగించేద్దాం. నీ మాటలు విని కమిట్ అయితే ఆ తర్వాత నేను అబౌట్ చేసుకోవాల్సి వస్తుంది. నన్ను వదులు శ్రీ. ప్రియా ప్రియా ప్రియా, అబ్బా ఒక్కసారి ఆగు ప్రియా, ఒక్క ఛాన్స్ ప్రియా. అబ్బా శ్రీ. అబ్బా శ్రీ కాదు, కిస్మి శ్రీ అనాలి. అవన్నీ మ్యారేజ్ తర్వాతే,
సరదాగా ఓ పంచేద్దామా? ఏంటి? ఒక్క నిమిషం. సరదాగా మందు కొడదామా? శ్రీ, ఏంటిది? నిన్ను చూస్తుంటే నాకెంత కోపం వస్తుందో తెలుసా? నిన్నిలా కోపంలో చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఈ టూర్కి రావడం కోసం మా పేరెంట్స్ ఒప్పించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. రియా, ఇప్పుడు నిన్నేమన్నానని ఇంతగా రియాక్ట్ అవుతున్నావు? ఐ మీన్ మై లిమిట్స్ యూనో. అయినా మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, సరదాగా కంపెనీస్తే తప్పేంటి? కానీ ఆ తర్వాత మీ అబ్బాయిలు మీ లిమిట్స్ దాటుతారు, అదే మా అమ్మాయిలకి ప్రాబ్లం. మీ మనసును ఒప్పించలేక, నో చెప్పలేక సైలెంట్ అయిపోతాం. రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే సొసైటీలో బ్లేమ్ అయ్యేది మేమే కదా. అందుకే ఈ విషయంలో నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. సారీ ప్రియా, నువ్వు ఫ్యూచర్ గురించి ఇంత డెప్త్గా ఆలోచిస్తావని అనుకోలేదు. అందరు అమ్మాయిలాగే నిన్ను అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ప్రియా. ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రియా. మన మధ్య ఉండాల్సింది సారీలు కాదు, అండర్స్టాండింగ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మన మధ్య ఉండాల్సింది థ్యాంక్స్ కాదు, అండర్స్టాండింగ్. ప్రియా, అట్లీస్ట్ వన్ కిస్. ఐఎమ్ సారీ. దానికి ఇంకా చాలా టైం ఉంది. హాయ్ ఐషు, నీకు మాట చెప్పాలనుకుంటున్నా. ఒక్కటేంటి? ఒక బుక్కే చెప్పు, వింటాను. నిన్ను చూడగానే నా గుండెల్లో నొప్పి స్టార్ట్ అయింది. అవునా? అయ్యో పాపం, ఈ వయసులో హార్ట్ అటాక్ ఏంటండి? ఇది హార్ట్ అటాక్ కాదు, పూరి జగన్నాథ్ తీసిన హార్ట్ అటాక్. అవునా? మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? కోడి రామకృష్ణ తీసిన పెళ్లి చేసుకోవా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే రాత్రి పూట లైట్ వేసుకున్నట్టు. పర్లేదు, బిల్ ఎంత వచ్చినా నేను కడతా. అవునా? మా నాన్నగారు బి గోపాల్ సినిమాలో విలన్ టైప్. నేను నీ కోసం వివియనక్ సినిమాలో హీరోన్ అవుతా. ఓ, అయితే నేను చంద్రముఖి సినిమాలో జ్యోతికన్ అవుతాను. మన క్యారెక్టర్ బాగా స్టడీ చేసిందే. సిస్టర్, చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు, పేషెంట్ రూమ్ లో ఎవరుండదని చెప్పండి. హలో, చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు, మీరు బయటికి వెళ్ళండి. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు కదా? నో ప్రాబ్లం. ఐ థింక్ షీఈస్ ఇన్ పీరియడ్స్ టైమ్ నౌ. ఆ బాడీ పెయిన్స్ వల్ల, ఆ బ్యాక్ పెయిన్స్ వల్ల అలా జరుగుంటుంది. ఈ నైట్ రెస్ట్ తీసుకునివ్వండి, రేపు మార్నింగ్ వచ్చి మళ్ళా చూస్తాను. థ్యాంక్ యూ. ఏ మేఘనా. అవును, నాకు డౌట్. ఏంటి? చేపల ముళ్ళుంటే ఎలా తినాలి? అవును, ఎలా తినాలి? చెప్పులేసుకుని తినాలి. ఎలా? కాళ్ళకు ముళ్ళగుచ్చుకోకుండా ఏం చేస్తాం? చెప్పులేసుకుంటాం. ఇది అంతే? చీ, ఊరుకోరా, నువ్వు భలే జోకులేస్తావు. నువ్వు పక్కనుంటే నవ్వులే నవ్వులు. నువ్వు ఒప్పుకోవాలే గాని జీవితాంతం నీ పక్కనే ఉండి నవ్విస్తాను. నిజంగా? అవసరమైతే నీకోసం శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందాన్ని అవుతాను. ఈ డైలాగ్ ఎంతమంది అమ్మాయిలతో చెప్పుంటావురా? అబ్బో, చాలా మంది అమ్మాయిలతో చెప్పింటాను.
హాస్పిటల్ బిల్డింగ్ ఇదే. పాపను చూడాలి, మా పాపను చూడాలి. వెళ్తా. ఎవరు లేరు, వాచ్మెన్ లేడు కదా. ఓకే, వెళ్ళిపోయి చూసి వచ్చేయచ్చు. పాపం చూడదు, బయటికి వెళ్ళు. ఇక్కడ ఉంది మా పాప, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. ఎగరా చాక్లెట్ తింటా పో. మరి ఉడతా ఉడతా హుత్, ఎక్కడికి వెళ్తా హుత్. ఉడతా ఉడతా హుత్, ఎక్కడికి వెళ్తా హుత్. కొమ్మ మీది జామ్ పండు, కొమ్మ మీది జామ్ పండు. కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా. ఉడతా ఉడతా హుత్, ఎక్కడికి వెళ్తా హుత్. అసలేం కావాలమ్మా? నాకు ఒక మంచి పాట కావాలి. మంచి పాట? రే, మంచి పాట అంట్రా. పోటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. పోటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రొస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను. మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు? మిస్సునే సిటీ బస్సులో కిస్ చేసిన హీమాన్ని, ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీ లాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని, లాస్యానికి డాల్ఫిన్ ని, హాస్యానికి చాప్లిన్ ని, నే చార్లీ చాప్లిన్ ని. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా. ఊర్వశిలా ఇటు రాదే మయారి. జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. పేదల పాలీటెన్నీయలో, మరి పెన్నిది జెండె నీయలో. కపాలిని ముండమాలిని భం, మహాంకాళి భం, సాకిని భం, ఆవాహయామి
క్షుద్ర చండ ప్రచండ భం మహాంకాళి శాకిని డాకిని జగజ్జనని చిత్తిని కపాలిని సుగంధిని కామిని ఆవాహయామి మహాంకాళి భైరవి చండి చాముండి రక్తవర్ణ కపాలిని కాలభైరవి రక్త భైరవి చండ ప్రచండ కామిని రుద్ర భం జయ మహాంకాళి శాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని భద్రకాళి విశ్వ విజేతిని భైరవి రుద్రరే ఆవాహయామి 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 ఏం జరిగింది? సరే తనేదో డాక్టర్ అంటుంది, వెళ్ళి తొందరగా డాక్టర్ తీసుకురండి. డాక్టర్ తీసుకొద్దాం. ఏమైంది వర్ణ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డాక్టర్ 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 ఎవరు లేదండి. డాక్టర్ 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 ఏమైపోయారు వీళ్ళంతా? ఎవరు కనిపించట్లేదండి. ఏరా కనిపించారా? అంతా వెతికాను రా, ఎవరు కనిపించట్లేదు. నేను కూడా వెతికారా? అస్సలు కనపడ నేను కూడా వెతికారా? ఎక్కడ కనపడలేదు. ఐ థింక్ డాక్టర్స్ అందరు రిసెప్షన్ లో ఉన్నారేమో.
ఎక్కడ కనిపిస్తుంది? ప్రియా, ప్రియా కాదే, స్వప్న, 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 మేఘనా, 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 నువ్వేనా మేఘనా? ఎవరు? నాకేం అర్థం కాదు తండ్రి, నువ్వే కాపాడాలి తండ్రి. కామెడీ చెయ్యరా, చెయ్యరా? చెయ్యాలతో కామెడీ ఏంటండి? కామెడీ కాకపోతే మరి ఇందాక జీవితాంతం నవ్విస్తానన్నావు కదరా. ఇక నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు.
ఇక జీవితాన్ని మిమ్మల్ని నమ్మిస్తానండి. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా? వినాలనుంది. నేను మీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటండి? మీ ఏజ్ ఇక్కడ, నా ఏజ్ ఇక్కడ. నీ ఏజ్ పెరుగుతుంది, నా ఏజ్ పెరగదు. ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉంటాను. మళ్ళీ వస్తావా? మళ్ళీ మళ్ళీ రావడానికి ఇదేమన్నా పబ్బా అండి? వస్తాను మేడం, ప్రామిస్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను. లేకపోతే దయ్యాలతో ఆటలా? ప్రేమించుకుందామారా? నిన్ను ప్రేమిస్తానికి నువ్వేమన్నా ఆడపిల్లవంటే దయ్యం పిల్లవి. నిన్ను ప్రేమించుకుంటానన్నావు కదరా. అప్పుడు అది రాఘవేంద్రరావు సినిమా అనుకున్నా. నాకేం తెలుసు, ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని. నాకదంతా తెలీదు. నన్ను పెళ్లి చేసుకుని ఖుషీ సినిమా లాగా 20 మంది పిల్లల్ని కనాలి. 20 మందిరా? అవి నా పిల్లలా, 10 పిల్లలా? 20 మందిని కట్టడానికి నన్ను వదిలే. నేనెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా. నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే మరి నా ఫ్యామిలీ ఎలా డెవలప్ అవుతుందిరా? నీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి సంబంధం ఏంటే? సంబంధం లేదురా. నువ్వు భయపెడితే నేను ఒప్పేసుకుంటానా? ఒప్పుకుంటావురా, నేను ఒప్పిస్తా. రే, అసలు ఏమైందిరా? రే, ఇక్కడ దెయ్యాలు మాతో ఆడుకుంటున్నాయిరా. ఒరే, టూర్కని చెప్పి తీసుకొచ్చి దయాల కొంపలో ఇరికిచ్చారేంట్రా? అవును, నిజంగానే ఇరుక్కుపోయాం. ఆ రోజు వాష్రూంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ఏమైంది? ఏమైందంటే తప్పి పడిపోయాను. అంటే ఇంతసేపు ట్రీట్మెంట్ చేసింది దయ్యమే. ఇప్పుడెలా? ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాగే వెళ్ళిపోదాం. పదండి. అరే, ఇక్కడ ఎవరు లేరురా? అవును, ఈ భవంతి నుండి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ఇదొక్కటే దారి. లేట్ చేయకండి, పదండి, పారిపోదాం. పదండి, వెళ్ళిపోదాం. నువ్వు నాకు నచ్చా.
ఈ దయ్యాలు మన వాళ్ళని వదిలి వెళ్ళినట్టున్నాయిరా. అవునరా, వెళ్ళిపోయినట్టునే. రే, మనకేం పర్వాలేదు, దయ్యాలు మనల్ని భయపెట్టగలవు కానీ మనల్ని ఏం చేయలేవు. అరే అదిగోరా సీసీ కెమెరా, ఇక్కడ ఒకట్రా. అవును, అదిగో ఇంకోట్రా. అవును. అరే ఈ భవంతిలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయరా? సీసీ కెమెరాలు ఉన్నాయంటే కంప్యూటర్ ఫుటేజ్ కంపల్సరీ గా ఉండొచ్చు. అతను కలిసి వెతుకుతాం. రే ఎక్కడా కనిపించట్లేదురా. రే ఈ రూమ్ లో ఏమైనా దొరకచ్చేమో. సరే వెతుకుదాం పద. అరుణ్ చూద్దాం. చూద్దాం రే, ఆ కబోర్డ్ చూడరా. అలాగేరా, కరెక్ట్ గా చెక్ చేయి. ఏమైనా దొరికిందారా? లేదురా. డెస్క్ లో బ్యాకప్ దొరుకుతుందేమో. ఏం లేదు. రే బయటికి వెళ్ళి చూద్దాంరా. రే చా, ఏమి లేకుండా పోయినీరా? ఓ షిట్, పక్క రూమ్ లో చూద్దాం. సరే రే ఆన్ చేసి చూరా, త్వరగా ఆన్ చేయరా, క్లూ దొరకచ్చేమో. అరే ఏంట్రా, అరే ఏంట్రా, అది చూడు. అరే ఇది పాస్వర్డ్ అడుగుతుందరా?
ఓపెన్ చేయి, గెస్ట్ ఇంటి లాగానే చూద్దాం. ఇది 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 ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తుంది. ఆ ఓపెన్ అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీలా ఉంది. సీత సీత నీకేం కాదు సీత, డాక్టర్ తీసుకొస్తా. కొంచెం ఓడ్చుకో, కొంచెం ఓడ్చుకో, ఓడ్చుకో ప్లీజ్ తీసుకో, డాక్టర్ తీసుకొస్తా. సీత 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 డాక్టర్ తీసుకొస్తా. నువ్వు బతుకుతావు, నీకేం కాదు, ఇప్పుడు వస్తా, డాక్టర్ తీసుకొస్తా. అమ్మా డాక్టర్ గారు ఎక్కడమ్మా? ఆడుకుంటున్నప్పుడుతోనమ్మా, వివరాలు ఆడిపోతున్నామ్మా. పది నిమిషాలు నేను ఆడుతున్నా, కానీ తను ఆగలేదు. డాక్టర్ గారు చెప్పమ్మా, డాక్టర్ గారు బిజీగా ఉన్నారని చెప్పాను కదా, వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేదంటే వేరే హాస్పిటల్ ప్లీజ్ అమ్మా. ఎప్పుడు వెలవాళ్ళు ఆడిపోతున్నామ్మా, ఎక్కడో చెప్పమ్మా ప్లీజ్ అమ్మా, నేనే తీసుకొస్తామ్మా ప్లీజ్ అమ్మా. అండి నొప్పి భరించలేకపోతున్నానండి. ఐ ఫీల్ వెరీ యంగ్ తెలుసా డార్లింగ్. ఏంటిది పేషెంట్ రూమ్ లో? ఆ మ్యాటర్ వదిలే, మన మ్యాటర్ చెప్పు. నేను మా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను. మరి మన పెళ్లి సంగతి ఏంటి? పెళ్లికి తొందర ఏంటి, ఇద్దరం పెళ్ళైన వాళ్ళమే కదా, కొత్త ఎక్స్పీరియన్స్ ఏముంటుంది చెప్పు. అదే ఈ రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేస్తే నీకు నాకు లైఫ్ అంతా హ్యాపీ స్వర్గం అంచు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా ఆవిడ పుట్టినప్పుడు చూడండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ సార్, మా ఆవిడని ఎప్పుడు భరించలేకపోతుంది సార్, ప్లీజ్ సార్. నువ్వు ఎవరు అంచారు సార్? నా భార్య బతికించు సార్, ముందు బయటికి పోదా ప్లీజ్ సార్. మీ కాళ్ళు అట్టుకుంటాడు ప్లీజ్ సార్. నీకేం కాదు సీత, సీత నువ్వు లేకుండా బతకలేదు సీత, ప్లీజ్ సీత. నేను డాక్టర్ తీసుకొస్తాను సీత, బతుకుతావు. నీకేం కాదు, నీకేం కాదు సీత, కొంచెం ఓడ్చుకో. ఒక్కసారి ఏంటయ్యా మీరు చూస్తే మా ఆవిడ బతుకుతా సార్ ప్లీజ్ సార్, మా ఆవిడ బతకలేదు సార్, మీ కాళ్ళు అట్టుకు ప్లీజ్ సార్. నీలాంటి కేసులు రోజుకి 100 వస్తుంటాయి పోతుంటాయి, అన్నిటికీ మేము ఇలా ఎమోషన్ కాలేం కదా. సరే పదా, అదేదో చూసేస్తే నీ బాధ నాకు తప్పుతుంది. చూడు ఏమైంది సార్, కొంచెం జాగ్రత్త సార్. సారీ, షీఈస్ డెడ్. తెలుగులో చెప్పండి సార్. ఏం చెప్పమంటావు, అది చచ్చింది, నన్ను చంపకుండా తీసుకెళ్ళు. సీత సీత సీత, నన్ను వదిలి వెళ్ళిపోయావు సీత, నువ్వు లేకుండా నేను బతకలేదు సీత, సీత సీత. ఏంటి గొడవ, ఏంటి ఇక్కడే ఉన్నావు, ఇంకా బాడీ తీసుకెళ్లేదా? నీకోసం రా. ఏంటిదంతా, ఏం చేసావురా? తీసుకొస్తున్నావు. మంచి డాక్టర్ నిధులు తీసుకొస్తే రాసులో పడి నా భార్యను చంపేశావు కదా, నిన్ను వదలను, రోజు నా చేతిలో చస్తావు. ఇందాక నా భార్యను బతికించమని వాళ్ళ పడిగా అప్పుడు తెలియని ప్రాణం విలువ నీకు ఇప్పుడు తెలిసిందా? నువ్వు బతకూడదు, తప్పైపోయి బతకనే వాళ్ళు, ఇలాంటి వాడిని వదలకూడదు, బతకనే వాళ్ళు, చంపేస్తా చంపేస్తా.
తప్పదు బతకలేన. ఏంట ఇది? అంటే ఆ గుడి దగ్గర ఉన్న పిచ్చుడే వీళ్ళందరినీ చంపేశాడా? ఇప్పుడు దాకా జరిగింది అదే కదరా, పిల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేసుంటాడు. అలా అయితే దెయ్యాలు ఆ పిచ్చోడిని చంపాలనుకుంటున్నాయా? అవునా, ఆ పిచ్చోడిని గనక మనం ఇక్కడికి తీసుకొస్తే మనం ఈజీగా బయటపడచ్చు. మీరు పిచ్చోడంటున్నారే ఆయన బిడ్డని. మా నాన్న వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మాంత్రికుడు అక్కడికి వచ్చి అక్కడ పడి ఉన్న సవాళ్ళని చూసి తన శుద్ధశక్తులతో వారి ఆత్మలను బంధించి వేద మానవుల ప్రాణాలు విలవిలలాడుతూ జీవితంపై ఆశ తీరక ఎటూ వెళ్ళలేని ప్రేతాత్మలు నాకు దొరికాయి. ఇక నా ప్రాణజ్యోతిని తీసి ఈ ప్రేతాత్మల మధ్య భద్రపరుస్తాను, నా కోరికను నెరవేర్చుకుంటాను. మా అమ్మ కడుపులో నేనున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు వచ్చి ఆత్మల్ని వశపరుచుకున్నాడు. వాడు మాంత్రికుడా? మరి ఇందాక డాక్టర్ లా వచ్చాడు. అవును, వాడెవడో తెలుసా? ఆ మాంత్రికుడు ఎందుకలా చేశాడు? ప్రత్యుశ్వర మాత, ఏమ ఆవేశం కడో
ఏమి చెయ్యమందువు నన్ను? ఆవేశము కాక ఆలోచన చెయ్యమందువా? నువ్వు చెప్పినట్టుగానే నా ప్రాణజ్యోతిని ఒకే ఘడియలో ఆవిర్భవించిన పశ్చాత్పల సమూహాన భద్రపరిచానే. నీవు చెప్పినట్టుగానే కన్యారాశిలో జన్మించిన కన్యను వశపరుచుకునేటకు తీసుకొచ్చినానే. మరి ఏమి ఈ ఆటంకము? నా విశ్వశక్తిని పొందటకు ఆ కన్యను వశపరుచుకునే సమయంలో ఎవరు నన్ను అడ్డుకుంది? చెప్పు చెప్పు మాత. మానవులందరూ నీ కాలి కింద పడుతుంటారు, కానీ దాన్ని అడ్డుకున్నట్టు ఆ పరాశక్తి అంశంలో ఒక పసిపాప పుట్టిందిరా. ఓడి పసిపాప, ఈ కఠోరుణ్ణి ఏం చేస్తుంది? నాశనం చెయ్యగలదు, సర్వనాశనం చెయ్యగలదు. తులా నక్షత్రంలో జన్మించి అమ్మవారి కటాక్షాన్ని పుట్టుకతోనే పొందిన అపూర్వ జన్మ నిప్పిరికి ప్రేలాపన. ప్రాణజ్యోతినే తీసి ప్రాణాన్ని నిలుపుకుండా ఈ కఠోరుణ్ణి ఆపాపయం చేస్తుంది. ప్రాణాలు లేకుండానే ఈ ప్రాణజ్యోతిని ఆర్వేసే తెలివితో పుట్టిందిరా బాబా. దాన్ని దాటి వెళ్ళడం అంత సులభం కాదు. ప్రాణాలు లేకుండానే ప్రాణజ్యోతిని నిలబెట్టుకున్న కఠోరుణ్ణి, వాడి ప్రాణజ్యోతిని అంతం చేసే మార్గం నేను చూపిస్తా. ఆ ప్రాణజ్యోతిని ఆర్పేస్తే మాంత్రికుడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే మనం ఇలా జ్యోతిని ఆర్పేద్దాం. అది ఎంత సులభం కాదు. దాన్ని ఆర్పాలని ప్రయత్నిస్తే దాన్ని ఆర్పిన వాడే ఆహుతి తీసుకుంటుంది. ఆత్మగా దాన్ని నేనేమీ చేయలేను, మానవులైన మీరే దాన్ని ఆర్పాలి. ఒసేయ్ దైవాంశ సాంభూతురాలువా, రా ఈ కఠోరా ముందుకు రా. వాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు బయటపడాలంటే వెళ్ళి ఆ జ్యోతి సంగతి చూడండి. అది ఈ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 108 లో ఉంది. మీరు వెళ్ళి ప్రాణజ్యోతి సంగతి చూడండి. మీరు బయటపడే వరకు నేను మీకు సహాయం చేస్తాను. సై దైవాంశ సంభూతురాల, ఈ కఠోరా ముందుకు రావే. బుల్లి ఉడతలా ఉన్నావు, నువ్వు నన్నంతం చేస్తావా? రామవారిది కట్టడంలో బుల్లి ఉడత కూడా సహాయం చేసిందిరా. ఆ పునాదే రావణాసురుడి సమాధికి దారి తీసిందిరా, తెలీదా? ఆ అవతార పురుషుడైన రాముడికే రావణాసురుణ్ణి సంవరించడానికి వానర సైన్యం అవసరం వచ్చింది. ఇక పసి పాపవి నువ్వెంత. అయ్యప్ప కూడా పిల్లవాడేరా, కాని పులిలా గర్జించలేదు, రాక్షస సంహారం చెయ్యలేదా? నువ్వెంతే, పాతాళానికి తల్లితే ఆకాశానికి ఎగట్టానికి నేనేమైనా పుడతన్నా? కఠోర మహామాంత్రికుణ్ణి అత్యంత తపశ్శక్తితో ప్రత్యుశ్వరమాతని నా వశం చేసుకున్నవాణ్ణి. నా ప్రాణజ్యోతిని తీసి ప్రేతాత్మల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేసిన అజరామరుణ్ణి. పుట్టడం చావడం సృష్టి ధర్మాలురా, అధిగమించలేవు. చావే రాకూడదనుకునే నీ ఆలోచనే నిన్ను చంపుతుంది. అది అసంభవం. అసంభవం కానిదేది ఈ సృష్టిలో లేదురా. మంచి పై చెడు ఎప్పుడు గెలవలేదు, గెలవదు. గెలిచి చూపిస్తా, ఈ కఠోరా శక్తి ఏంటో సృష్టికి తెలియచేస్తా. మానవులందరినీ చీమల్ని చేస్తా, నా అరికాళ్ళ కింద తొక్కేస్తా. ఎందుకు నవ్వుతున్నావు? మానవుల్ని చీమలు చేసి కాళ్ళ కింద తొక్కేస్తావా? దేవుడితో అయినా పెట్టుకో, కానీ మానవులతో మాత్రం పెట్టుకోకు. నువ్వైనా ప్రాణజ్యోతిని తీసేసి ప్రాణాలతో ఉన్నావు. వాళ్ళు అసలు ప్రాణాలే లేని మనుషులను సృష్టించారు, మర మనుషులు, రోబోస్. వాళ్ళ మెదడు ముందు నీ తంత్రాలు విద్యలు తట్టుకోలేవు.
ముందు నీ హిస్టరీ మిస్టరీలో కూడా కనిపించదు. నన్నే బెదిరిస్తావటే. ఇది బెదిరించడం కాదురా, బ్రతికించడం. దేవుడిచ్చిన ఆయుష్షేనా నీకు ఉండాలంటే నీవు మానవుల జోలికి వెళ్లకు. పిడికిడి గుండెతో బ్రతికే వాళ్ళు ఈ పిడుగునే డీ కొట్టడమా? జరగదు. జరిగేదొక్కటే ఈ కఠోరుడు ఈ ప్రపంచానికే చక్రవర్తి కావడం. వినాశకాలే విపరీతపు బుద్ధి. నీ బుద్ధే నిన్ను నాశనం చేస్తుందిరా. ఏం కూసావే, నిన్నిప్పుడే అంతం చేస్తా. వంజరైట్ రూము ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉండి ఉంటుంది. ఎక్కడ కనిపించిందో ఏంటో. అరే అన్ని రూమ్ల ఉన్నాయి కానీ మంచిగా మాతృ రూమ్ అయి ఉండొచ్చు. నాకేదో డౌట్ గా ఉంది. అక్కడికి వెళ్ళిందుకు పదండి నేర్చుకో పదండి 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 రండి రండి. ఉండమాలిని భం, మహాంకాళి భం, సాకిని భం, ఆవాహయామి క్షుత్ర చండ ప్రచండ భం, మహాంకాళి శాకిని డాకిని జగజ్జనని చిత్తిని కపాలిని సుగంధిని కామిని ఆవాహయామి మహాంకాళి రుద్రభైరవి చండి చాముండి రక్తవర్ణ కపాలిని కాలభైరవి రక్తభైరవి చండ ప్రచండ కామిని రుద్ర భం. జయ మహాంకాళి సాకిని డాకిని జోగిని కాళీ రక్తాక్తిని భద్రకాళీ విశ్వ విజేతిని భైరవి రుద్రనే ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. నమో క్షుత్రమాత నమస్తుభ్యం. వచ్చితివా బాలిక, రమ్ము రావే నా కలల సుందరి. ఇప్పటి వరకు మనతోనే ఉండాలి కదా. సడన్ గా మిస్ అవడం ఏంటి? ఏమై ఉంటుంది? కాపాడాలంటే ఒకటే మార్గం. ఆ పాప చెప్పినట్టు తప్పకుండా ఆ 108 రూమ్ ను వెతికి ఆ ప్రాణ జ్యోతిని ఆర్పేయాలి. చండి చాముండి నమో క్షుద్రం భద్రకాళిని ఆవాహయామి. రావే సుందరే కామిని.
ఆ పాప చెప్పిన రూమ్ ఇదే. ఆ పాప చెప్పిన రూమ్ ఇదే. అరే నేను వెళ్తారా? కాదు నేను వెళ్తాను. ఎవరు వద్దురా, నేనే వెళ్తాను. అరే మీరెవరు కాదురా, ఆ బాబా నన్ను రమ్మని పిలుస్తున్నాడు, నేనే వెళ్తాను. అరే నేను వెళ్తారా? వద్దురా, నేనే వెళ్తాను. వద్దురా, నేను వెళ్తాను. అటు చూడండి, అయ్యో పాపరా, అయ్యో పాప. నేను కాదు. రే వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారా? పాప మా కోసం మీ నాన్నను ఆహుతిచ్చావా? లేదు, నేనేదో నాకున్న ప్రేమే ఈ పని చేయించింది. అనాథ ఆత్మగా ఉన్న నాకు నా కోసం ఆడారు పాడారు, నన్ను నవ్వించారు. నాకు మీ నవ్వు చూడాలనిపించింది, అందుకే ఇలా చేశాను. ఇక సెలవు, మళ్ళీ మీ కడుపున పుడతాను. ఎక్కడికెళ్తావుత్ కొమ్మ మీది జామ్ పండు, కొమ్మ మీది జామ్ పండు, కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా? ఉడతా ఉడతా హుత్ ఎక్కడికెళ్తావుత్. అసలేం కావాలమ్మా? నాకు ఒక మంచి పాట కావాలి. మంచి పాట? రే మంచి పాట అంట్రా. పోటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా? పోటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రోస్ట్ కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకుడు డిస్కోలో చూపుతారు. అట్లాంటి ఇట్లాంటి హీరో నికాను నేను, మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు. మిస్సు మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హీమాన్ని, ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీ లాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని, లాస్యానికి డాల్ఫిన్ ని, హాస్యానికి చాప్లిన్ ని, నే చార్లీ చాప్లిన్ ని. మనం
ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావేమయ్యారి. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలీటె నీయలో మరి పెన్నిది జెండె నీయలో, ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలీటె నీయలో మరి పెన్నిది జెండె నీయలో, దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటానే, ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లో నీ అందం, తాజ్మహల్ కైనా ఉందా నీ నగవుల్లో నీ చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. వెళ్ళువా వాటేస్తుంటే వారెవా